वेलकम टू वेणु स्टिचिंग चैनल प्लीज सब्सक्राइब माय चैनल पक्ने बेल बटन नक्कनी नेनु एप्पुडु वीडियो अड्डा वेंटने नोटिफिकेशन अने वस्तुंदी बेल स्लीव तो लांग फ्राक अने स्टिच सारी इदोच्चेसी क्रेप लाइनिंग अदे पॉलिएस्टर लाइनिंग अंटारु कदा अदी तीसुकुंटुन्नानु नेनु ओकेना मुंदुगा बॉडी पार्ट कोसम 14 इंचेस दग्गर मार्क चेसुकोवाली ओके ना 14 इंचेस दग्गर मार्क चेसुकुंटुन्नानु मार्क चेसुकोनी बॉडी पार्ट नी सेपरेट गा कट चेसुकुंटुन्नानु ओके ना इपड़े मन इधे बोट नैक् अंदम नैन 7 इंचेस मार्क ओके ना 7 इंच अच्छी शोल्डर 3 इंचेस मार्क आर्म होल 7 मार्क चेस्ट वच्ची 8 इंचेस एक्स्ट्रा कच कोसम 2 इंचेस आर्म होल राउंड कोसम 1 इंच दग्गर मार्क चेसुकोनी राउंड तीसुकोवाली ओके ना वेस्ट वच्ची 8 इंचेस अदे विधंगा कच कोसम 2 इंचेस तीसुकुंटुन्नानु ओके ना इप्पुडु फ्रंट नेक चूद्दाम फ्रंट नेक वच्चेसी 3.5 इंचेस मार्क चेसुकुंटुन्नानु बोट नेक कदा 3.5 नुंची 4.5 वरकु मार्क चेसुकोवच्चु मनम बोट नेक ओके ना ई विधंगा बॉक्स शेप ला ड्रा चेसुकोनी मनम राउंड अनेदी तीसुकोवाली 1.5 దగ్గర మార్క్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్ గా వస్తుంది బోట్ నెక్ అనేది ఓకేనా ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు 2 పార్ట్స్ ని సెపరేట్ చేస్తున్నాను ओके ना सेपरेट चेसिन तर्वात मनं फ्रंट लोत अनेदी तीसुकोवाली ओके ना फ्रंट लोत तीसुकुन्न तर्वात फ्रंट नेक कूडा कट चेस्तुन्नानु ओके ना इप्पुडु बैक पार्ट चूद्दाम फोर इंचेस कदा नेक 4 इंचेस मार्क चेसुकोवाली अदे विधंगा लेंथ वच्चेसी 3.5 इंचेस ई विधंगा बॉक्स शेप ला ड्रा चेसुकोनी सेम फ्रंट नेक ए विधंगा मार्क चेसुकुंटामो अदे विधंगा मार्क चेसुकोवाली ओकेना इप्पुडु वच्चेसी ఒక 3 ఇంచెస్ వరకు నేను మార్క్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచెస్ పెట్టాను చిన్నగా షేప్ అనేది డ్రా చేస్తున్నాను ఓకేనా ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి
ఓకేనా ఈ విధంగా వస్తుంది ఇప్పుడు వచ్చేసి స్లీవ్స్ కటింగ్ చూద్దాం 4 ఇంచెస్ పెడుతున్నాను బెల్ స్లీవ్స్ కదా బెల్ లీవ్స్ లోపల నేను స్లీవ్స్ అనేవి అటాచ్ చేస్తున్నాను స్లీవ్ రౌండ్ వచ్చేసి 5 ఇంచెస్ మనకి ఆర్మ్ హోల్ 7 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను కిందకి ఒక 2 ఇంచెస్ మార్క్ చేసుకొని మనం షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఎక్స్ట్రా కట్ కోసం 2 ఇంచెస్ ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు మనం బాటమ్ పార్ట్ కోసం ఈ విధంగా సమోసా షేప్ లో వేసుకుని మన వెయిస్ట్ వచ్చేసి 8 ఇంచెస్ కదా 8 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఓకేనా అక్కడి నుంచి మనకి 11 వచ్చింది కదా ఈ 11 వరకు ఈ 11 ని ఈ విధంగా మనం రౌండ్ షేప్ లా డ్రా చేసుకోవాలి మార్క్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనం డ్రా చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఇక్కడ నుంచి మనం లెంగ్త్ అనేది తీసుకోవాలి 35 ఇంచెస్ తీసుకున్నాను 35 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటూ రావాలి ఓకేనా ఇప్పుడు కట్ చేసుకుందాం మనకి అంబ్రెల్లా కటింగ్ లో ఎప్పుడూ కూడా మనకి జాయింట్ అయితే పడుతుంది ఓకేనా ఇక్కడ జాయింట్ వస్తుంది కదా దాన్ని ఈ విధంగా మనం వేసుకుని మనం మార్క్ చేసుకోవాలి మనం ఇలా చేయి పెడితే మనకి ఎక్కడ వరకు క్లాత్ ఉందో మనకి అర్థమైపోతుంది దాని బట్టి మనం కట్ చేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకున్నా కూడా పర్వాలేదు మన జాయింట్ వేసేటప్పుడు ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవచ్చు ఓకేనా పైన కూడా కట్ చేసుకోవాలి ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసుకొని దానిపైన లైనింగ్ క్లాత్ వేసి యాస్ టీస్ గా కట్ చేసుకోవాలి ఓకేనా ఇది వచ్చేసి బాడీ పార్ట్ ఇప్పుడు నేను బెల్ స్లీవ్స్ కట్ చేస్తున్నాను 2.5 ఇంచెస్ దగ్గర నేను మార్క్ చేస్తున్నాను నాకు ఆర్మ్ హోల్ వచ్చేసి 10 వచ్చింది ఆ 10 ని బై 4 చేస్తే 2.5 వస్తుంది ఆ 2.5 ని ఈ విధంగా 4 ఫోల్డ్స్ కింద ఫోల్డ్ చేసుకొని మనం మార్క్ చేసుకోవాలి లెంగ్త్ వచ్చేసి నేను 8 ఇంచెస్ పెడుతున్నాను ఇది 2 లేయర్స్ బెల్ స్లీవ్స్ వస్తుంది నేను ఆల్్రెడీ ఇది ఫ్రాక్ కి చూపించాను బెల్ స్లీవ్స్ అనేవి అందులో ఇంకా క్లియర్ గా చూసి మీరు పేపర్ కటింగ్ కూడా పెట్టాను నేను ఓకేనా మార్క్ చేసుకున్న విధంగా మనం కట్ చేసుకోవాలి ఓకేనా ఈ విధంగా వస్తాయి ఇప్పుడు ఒక వైపున ఒక 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని మనం కొంచెం క్రాస్ గా కట్ చేసుకున్నాం అంటే మనకి షోల్డర్ దగ్గర అంత అవసరం లేదు కదా షోల్డర్ ఆర్మ్ హోల్ దగ్గర అందుకోసం కింద కట్ చేశాను షోల్డర్ దగ్గర కట్స్ అనేవి ఇచ్చుకోవాలి కట్స్ ఇచ్చుకున్నది షోల్డర్ దగ్గర అటాచ్ చేసుకోవాలి
ఇదొచ్చేసి సెకండ్ లేయర్ కట్ చేస్తున్నాను అది కూడా 2.5 ఇంచెస్ పెట్టుకోవాలి లెంగ్త్ వచ్చేసి 5 ఇంచెస్ పెడుతున్నాను ఓకేనా ఇప్పుడు ఇది కూడా కట్ చేస్తున్నాను సేమ్ దీనికి కూడా అదే విధంగా కట్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు వచ్చేసి సారీ క్లాత్ ని ఈ విధంగా సమోసా షేప్ లో ఫోల్డ్ చేసుకుని మనం లైనింగ్ క్లాత్ కట్ చేసుకున్నాం కదా దాన్ని వేసుకుంటే మనం ఈజీగా కటింగ్ అనేది చేసుకోవచ్చు ఓకేనా వేస్ట్ అనేది కట్ చేస్తున్నాను ఇప్పుడు లెంగ్త్ వచ్చేసి నేను 37 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నాను మన లైనింగ్ క్లాత్ వచ్చేసి 35 తీసుకున్నాం మెయిన్ క్లాత్ వచ్చేసి 37 ఇంచెస్ పెడుతున్నాను ఈ 37 ఇంచెస్ దగ్గర మనం మార్క్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి ఓకేనా మార్క్ చేసుకునే విధంగా కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు మనకి క్లాత్ అనేది తక్కువ వచ్చింది కదా దాన్ని ఈ మిగిలిన క్లాత్ ని దానిపైన వేసి మనం మార్క్ చేసుకోవాలి ఓకేనా మార్క్ చేసుకునే విధంగా కట్ చేసుకుంటున్నాను ఓకేనా ఇప్పుడు కటింగ్ అయితే పూర్తయింది స్టిచ్చింగ్ అనేది చూద్దాం ముందుగా నెక్ దగ్గర మెయిన్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ వేసి స్టిచ్ చేసుకోవాలి మెయిన్ క్లాత్ యొక్క రైట్ సైడ్ వైపు మనం స్టిచ్ వేసుకోవాలి ఓకేనా ఇప్పుడు నెక్ కట్ చేసుకుంటున్నాను ఓకేనా చిన్నగా కట్స్ అనేవి ఇచ్చుకోవాలి చుట్టూరు ఇప్పుడు రాంగ్ సైడ్ వైపుకి లైనింగ్ క్లాత్ ని ఫోల్డ్ చేయాలి ఫోల్డ్ చేసిన తర్వాత నెక్ చుట్టూరా స్టిచ్ వేసుకోవాలి ఓకేనా స్టిచ్ వేసాను ఇప్పుడు షోల్డర్ చుట్టూరా కూడా లైనింగ్ క్లాత్ చుట్టూరా స్టిచ్ వేసుకుంటున్నాను ఓకేనా చుట్టూరు స్టిచ్ వేసాను ఇప్పుడు వచ్చేసి డాట్స్ వేస్తాను డాట్స్ కోసం నేను మార్క్ చేస్తున్నాను 4 ఇంచెస్ దగ్గర మనం మార్క్ చేసుకోవాలి ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసి బాడీ పార్ట్ ని ఈ విధంగా 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి లెంగ్త్ వచ్చేసి 4 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను మీ ఇష్టం మీ ఎంతైనా మీరు డాట్ అనేది వేసుకోవచ్చు ఆ 4 ఇంచెస్ దగ్గరికి నేను స్టిచ్ అనేది వేసాను అదే విధంగా రెండో వైపు కూడా స్టిచ్ వేసుకోవాలి ఓకేనా టూ సైడ్స్ కూడా స్టిచ్ వేసాను చూడండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ చూద్దాం మనం మార్క్ చేసుకున్న విధంగా మనం స్టిచ్ అనేది వేసుకోవాలి అక్కడ నుంచి మనం నీడిల్ అనేది కిందకి దించి అప్పుడు మనం రౌండ్ అనేది తీసుకోవాలి ఇప్పుడు కూడా అప్పుడు మనకి కరెక్ట్ గా వస్తుంది స్టిచ్
ఓకేనా మనం ఏ విధంగా అయితే కట్ చేసుకున్నామో నెక్ అదే విధంగా మనం స్టిచ్ వేసుకుంటూ రావాలి ఓకేనా ఇప్పుడు నెక్ కట్ చేస్తున్నాను ఓకే ఇప్పుడు చిన్నగా కట్స్ అనేవి ఇచ్చుకొని బ్యాక్ సైడ్ కి ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకొని దానిపైన ఒక స్టిచ్ వేసుకోవాలి నా వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అదే విధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఈ విధంగా షేప్ అనేది వచ్చింది చూసారా కదా ఇప్పుడు వచ్చేసి లైనింగ్ చుట్టూరా స్టిచ్ వేసాను అదే విధంగా డాట్స్ కూడా వేసాను ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ ను ఫ్రంట్ పార్ట్ ను కలిపి షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి అదే విధంగా రెండో వైపు కూడా షోల్డర్ జాయిన్ చేస్తున్నాను ఓకేనా ఈ విధంగా వస్తుంది ఇప్పుడు వచ్చేసి స్లీవ్ తీసుకున్నాం కదా దాన్ని డబుల్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి ఓకేనా ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు బెల్ స్లీవ్స్ కోసం మనం పైపింగ్ పీకో చేసుకోవాలి జిగ్జాగ్ ఓకేనా ఈ విధంగా చుట్టూరు కూడా జిగ్జాగ్ చేసుకుంటూ రావాలి ఓకేనా ఫస్ట్ లేయర్ కి నేను చేశాను చూడండి అదే విధంగా ఇప్పుడు సెకండ్ లేయర్ కి కూడా సేమ్ ఓకేనా ఇప్పుడు ఈ టూ లేయర్స్ ని కలిపి మనం నార్మల్ స్లీవ్ కట్ చేసుకున్నాం కదా దానికి అటాచ్ చేసుకోవాలి ఓకేనా ఈ టూ లేయర్స్ ని కలిపి స్టిచ్ వేసాను చూడండి ఈ విధంగా వస్తుంది ఇప్పుడు వీటిని బాడీ పార్ట్ కి జాయిన్ చేసుకోవాలి ఈ స్లీవ్ వచ్చేసి బాడీ పార్ట్ కి జాయిన్ చేస్తున్నాను ఓకేనా అదే విధంగా రెండో వైపు కూడా స్టిచ్ వేసుకోవాలి ఓకేనా సేమ్ ఇదే విధంగా రెండో వైపు కూడా స్లీవ్ అనేది అటాచ్ చేసుకోవాలి ఓకేనా టూ సైడ్స్ అటాచ్ చేశాను చూడండి ఈ విధంగా వస్తుంది ఇప్పుడు బాడీ బాటమ్ పార్ట్ లో మనకి క్లాత్ అనేది తక్కువ వచ్చింది కదా దాన్ని అటాచ్ చేసుకోవాలి ఈ విధంగా
మెయిన్ క్లాత్ యొక్క రైట్ సైడ్ వైపు మనం క్లాత్ పెట్టి స్టిచ్ వేసుకున్న తర్వాత దాన్ని బ్యాక్ సైడ్ ఈ విధంగా తిప్పి దానిపైన ఒక స్టిచ్ వేసుకోవాలి ఓకేనా ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి ఓకేనా ఈ విధంగా మనం డబుల్ ఫోల్డ్ చేసి చుట్టూరా స్టిచ్ వేసుకోవాలి ఓకేనా ఈ సైడ్ కి పెట్టి ఫోల్డ్ చేసుకుంటే మనకి ఈజీ అవుతుంది ఓకేనా ఇప్పుడు వచ్చేసి మెయిన్ క్లాత్ ని కూడా మనకి క్లాత్ తక్కువ వచ్చింది కదా అది కూడా అటాచ్ చేసుకోవాలి అటాచ్ చేసుకుని దాని పై వైపున ఒక స్టిచ్ వేసుకోవాలి ఓకేనా తర్వాత మనం పీక్ అనేది చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ క్లాత్ ని మెయిన్ క్లాత్ ని కలిపి స్టిచ్ వేసుకోవాలి వెయిస్ట్ దగ్గర మనం రెండు 2 పార్ట్స్ ని కలిపి స్టిచ్ వేసుకోవాలి ఓకేనా స్టిచ్ వేసిన తర్వాత బాడీ పార్ట్ కి అటాచ్ చేసుకోవాలి ఓకేనా ఈ విధంగా వస్తుంది ఇప్పుడు మన స్లీవ్స్ ని ఒక ఎంతైతే మార్క్ చేసుకున్నామో అక్కడ వరకు అటాచ్ చేసుకుంటూ రావాలి అటాచ్ చేసిన తర్వాత ఇక్కడ నేను స్టాప్ చేస్తున్నాను స్టాప్ చేసి ముందుగా మెయిన్ కింద మెయిన్ క్లాత్ ని అటాచ్ చేస్తున్నాను మీరు ఏ విధంగా అయినా జాయిన్ చేసుకోవచ్చు మీకు నచ్చినట్టుగా ఓకేనా ఇప్పుడు దాన్ని లోపలికి పెట్టి లైనింగ్ క్లాత్ ని స్టిచ్ వేసుకోవాలి ఓకేనా ఇప్పుడు మనం స్టాప్ చేసాం కదా అక్కడి నుంచి ఒక 3 ఇంచెస్ కిందకి మార్క్ చేసు స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది అక్కడి నుంచి మళ్ళా నేను సెకండ్ స్టిచ్ అనేది వేస్తున్నాను సేమ్ ఇదే విధంగా మీరు రెండో వైపు కూడా మీరు స్టిచ్ చేసుకుంటే ఫ్రాక్ అనేది రెడీ అయిపోతుంది ఓకేనా చూడండి ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫుల్ ఫ్లేర్ వస్తుంది మనకి సారీ తో స్టిచ్ చేసుకుంటే ఓకేనా ఇది వచ్చేసి బెల్ స్లీవ్స్ 2 లేయర్స్ ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ ఓకేనా నా వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అదే విధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్